గురువాస్తు యూట్యూబ్ వీక్షకులందరికీ నా నమస్కారాలు ఈరోజు మన టాపిక్ వచ్చేసి కాంపౌండ్ల కింద మనకి మురికి కాలువలు ఉండవచ్చా అన్నటువంటి అంశం గురించి మాట్లాడుకుందాం ముందుగా నా పేరు దుర్గా సాయినాథ్ మీకు గల ఏ వాస్తుపరమైన సందేహాల కొరకైనా సరే ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్కి కాల్ కానీ వాట్సాప్ కానీ చేసి మీ వాస్తుపరమైన సందేహాలకు సజెషన్స్ తీసుకోగలరు అదేవిధంగా నూతన గృహ నిర్మాణాల ప్లాన్ల కొరకు కూడా సంప్రదించగలరు మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీతో పాటు మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోస్ని సజెస్ట్ చేయండి తద్వారా మీతో పాటు వాళ్ళు కూడా వాస్తుకు సంబంధించినటువంటి సరైన నాలెడ్జ్ తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది ఇక్కడ మీకు ఇమేజ్లో కనిపిస్తున్న విధంగా ఏదైతే ఇక్కడ మీకు హౌస్ ఉందో ఈ హౌస్కి ప్రీవియస్గా కాంపౌండ్ అనేది లేదు న్యూగా ఈ కాంపౌండ్ని కన్స్ట్రక్ట్ చేశారు ఈ కాంపౌండ్ కిందకి ఇప్పుడు బజార్లో ఉండేటువంటి ఏదైతే కాలువ ఉంటుందో కాలువ అది ఇంటికి నైరుతి భాగంలో రావడం జరిగింది అంటే ఈ ఇల్లు వచ్చేసి విధిక్కుల్లో ఉన్నటువంటి ఇల్లు ఏదైతే దక్షిణ భాగం అని మనం అనుకుంటామో ఆ దక్షిణ భాగం కాస్త వాళ్ళకి ఇంటికి నైరుతి భాగం అవుతుంది ఇక్కడ ఈ నైరుతి మూల కాస్త మనకి వాళ్ళకి పడమర మూలగా ఏదైతే ఇక్కడ దక్షిణం ఉన్నటువంటి మనకి దక్షిణం ఉందో ఇది ఇది నైరుతిగా తర్వాత ఆగ్నేయ ఆగ్నేయ భాగం ఏదైతే ఉందో అది దక్షిణ భాగంగా ఉండడం జరిగింది ఈ ఇంటికి వచ్చేసి ఇప్పుడు నైరుతి భాగంలో ఇక్కడ ఏదైతే క్యారిడార్ ఉందో ఈ క్యారిడార్ కింద భాగంలో మున్సిపాలిటీ కాలువ ఏదైతే ఉందో మనకి ఇళ్ల ముందు జనరల్గా ఉంటుందో ఈ కాలువ ఉండడం జరిగింది ప్రీవియస్గా ఇక్కడ ఒక ఎంట్రన్స్ ఉండేది ఈ ఎంట్రన్స్ తీసేసి ఇక్కడ విండో పెట్టేసుకున్నారు ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఇది స్టెప్స్కి సంబంధించింది ప్రీవియస్గా ఉన్నటువంటి స్టెప్స్కి సంబంధించినటువంటిది ఇక్కడ అంతా కూడా అరుగు ఉండేది ఈ అరుగు అంతా తీసేసి చక్కగా ఇప్పుడు కాంపౌండ్ లాగా ఏర్పాటు చేసేసుకున్నారు ఈ కాంపౌండ్ కాస్త ఇంటికి నైరుతి భాగంలో కింద మనకి కాంపౌండ్ కిందలా అయిపోయింది కాబట్టి ఎప్పుడైతే మనకి ఇలాగ నైరుతి భాగంలో ఏ విధంగా వస్తుందో ఎదుగుదలకు సంబంధించి యజమాని అభివృద్ధి ఆరోగ్యాల మీద ఎక్కువగా ఎఫెక్ట్లు ఉంటుంటాయి కాబట్టి ఇటువంటి పనులు చేయకండి ఎవరైనా సరే స్థలం ఉంది కదా లేదంటే ఏదో ఇబ్బంది అవుతుంది ఇంటిని మనం రిమూవ్ చేయడం కుదరట్లేదు లేదా ఇంట్లో ఉన్నటువంటి కరెక్షన్స్ చేయడం కుదరట్లేదు ఇటువంటివన్నీ మనం చూసినప్పుడు ఏంటంటే కొన్ని కొన్ని చోట్ల సందర్భాల్లో ఈ విధంగా చేస్తూ ఉంటారు మనం చెప్పినటువంటి కరెక్షన్ ఏంటంటే వాళ్ళకి ఇక్కడ ఏదైతే నైరుతిలో ఎక్స్టెన్షన్ ఉందో ఇదంతా కూడా తీసేయమని చెప్పడం జరిగింది దక్షిణం సొంత హద్దు లేదు కాబట్టి వీళ్ళకి ఈ భాగం నైరుతి భాగం అంతా సొంత హద్దు లేదు కాబట్టి బజార్లోకి వచ్చింది కాబట్టి ఇంటి పవర్ వరకు తీసేయమని చెప్పాం కానీ వాళ్ళు ఏం చేశారంటే ఈ విధంగా వాళ్ళ వాళ్ళకు వచ్చినటువంటి ఆలోచన విధానంతో ఈ విధంగా చేసుకోవడం జరిగింది కానీ ఇది తప్పనమాట ఇది మళ్ళీ మనం రెండోసారి విజిటింగ్కి వెళ్ళినప్పుడు చూడడం జరిగింది వాళ్ళకి ఎట్టి పరిస్థితుల్లో కొద్దిగా తీసివేయడం అని చెప్పి మనం చెప్పడం జరిగింది ఎందుకంటే నైరుతి భాగంలో ఈ విధంగా ఉండడం వల్ల యజమానికి ధన నష్టం ఆరోగ్య నష్టం అభివృద్ధి అనేది సరిగ్గా ఉండదు డెవలప్మెంట్కి సంబంధించి అన్ని రకాలుగా కూడా ఇబ్బందులు అవుతూనే ఉంటుంటాయి పిల్లల కెరియర్ విషయంలో కావచ్చు అన్ని రకాల్లో కూడా ఒకదానికి సంబంధించి మాత్రమే పర్టికులర్గా దోషం ఉంటుందని చెప్పడానికి లేదు ఏ దేనికైనా సరే ఈ దోషం మనకి హైప్ చేయడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది కాబట్టి ఇటువంటి కన్స్ట్రక్షన్ చేయకండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్